ఇవాళ మనం చెప్పుకోబోయే కథ యమధర్మరాజు నవ్వు. యమధర్మరాజు నవ్వు అనగానే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, ఏంటి యమధర్మరాజు నవ్వుతాడా అని అనుకోవచ్చు. ఆయన చూస్తున్న మనిషి చాలా భయంకరంగా ఉంటాడు, బాబాయ్ నవ్వుతాడు కూడానా అని అనుకుంటున్నారా? నిజానికి ఆయన నవ్వులో ఏంటి అర్థం ఉంది, అసలు ఆయన ఎలాంటి వాడు అని ఈ కథ కొంచెం తమాషాగా ఉంటుంది, మనం చెప్పుకుందాం రా ఇవాళ. ఒకసారి యమధర్మరాజు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వెళ్ళాడనమాట. ఆయన వైకుంఠం బయట కాపలా వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ జయ విజయ లాంటి భటులు వాళ్ళు ఉంటారు. ఇంకా ఆయన వాహనం మన పక్షిరాజు గరుత్మంతుడు, ఆయన కూడా ఉన్నాడు అక్కడ. అలాగే ఇంకా కొంతమంది అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయన్ని దర్శించుకోవడానికి. కానీ అక్కడ ముఖ్యంగా ఏంటంటే యమధర్మరాజు రాగానే మామూలుగా ఆయన ఎవరో తెలుసు కాబట్టి భటులు ఆపరు, ఆయన లోపలికి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఆ బయట పక్షిరాజు కూర్చున్నాడు కదా గరుత్మంతుడు, ఆయన దగ్గర కొన్ని పక్షులు వచ్చి ఉన్నాయి అక్కడ. ఎందుకంటే వాటికి ఏమన్నా సమస్యలు అవి వస్తే ఈ పక్షులన్నీ ఏం చేసేవంటే వాటి సమస్యల్ని చెప్పుకోవడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి పక్షిరాజు అయిన గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తమ బాధ చెప్పుకుని ఆయన సహాయం తీసుకునేవిట ఇదివరకు కాలంలో. అయితే ఆ పక్షులన్నీ చాలా అక్కడున్నాయి ఆయనతో మాట్లాడుతూ. ఈ లోపల యమధర్మరాజు వచ్చారు. యమధర్మరాజు వచ్చి వెళ్తూ వెళ్తూ లోపలికి ఆ పక్షుల్లో యమధర్మరాజు రాగానే అందరి దృష్టి ఆయన మీద ఉంటుంది కదా, సో అందరూ ఆయన వైపు చూస్తున్నారు. అయితే ఆ పక్షుల్లో ఒక చిన్న పక్షిని, యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిన్న పక్షిని చూసి నవ్వాడనమాట, నవ్వేసి లోపలికి వెళ్ళిపోయాడని. అయితే ఈ ఆ చిన్న పక్షి యమధర్మరాజు నవ్వడం చూసి చాలా భయపడిందనమాట. ఎవరైనా నవ్వుతే నవ్వుతారు, కానీ ఈయన నవ్వుతే ఎందుకు భయపడింది అంటే, మామూలుగా వేరే వాళ్ళ సంగతి వేరు, కానీ యమధర్మరాజు అంటే అందరికీ ఒక భయం. అమ్మో యమధర్మరాజు అంటే మనం ఇంకా చావడానికి రెడీగా ఉన్నాం అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆయన మనం తీసుకెళ్ళిపోతాడు, ఇలాంటి భయాలు ఉంటాయి. తర్వాత ఆయన నవ్వు అంటే అమ్మో ఇప్పుడు నా పని అయిపోయిందని నేను చెప్తున్నాడేమో అన్నట్టుగా భావం వస్తుందన్నమాట. కాబట్టి ఆ పక్షి భయపడిందనమాట, భయపడి గరుత్మంతుడితో అంది కదా, పక్షిరాజా చూడు ఆ యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడు, అంటే నాకు హాయిదాయి మూడిందా బాబోయ్, నేను ఇప్పుడు ఎట్లా, నేను ఇక్కడ వైకుంఠంలో ఉన్నాను, నేను ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఎలా ఎక్కడ దాక్కోవాలి అని అది కూడా అమాయకంగా అందనమాట. పక్షిరాజు అయిన గరుత్మంతుడికి యమధర్మరాజు ఎందుకు ఈ పక్షిని చూసి నవ్వాడు అర్థం కాలేదు, కానీ ఆయనకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ పక్షి భయపడుతోంది, తనకి ఏదో ఇంకా ప్రాణం ఉప్పు ఉందని భయపడుతోంది. అది అయి నిజమే అయిండొచ్చు, మామూలుగా నవ్వాడు కదా ఆయన, అలాంటప్పుడు నవ్వాడంటే ఆ పక్షికి ఏదో ఇంకా ముప్పు రాకపోతుందని అర్థమేమో అని అనుకున్నాడనమాట. అంటే నువ్వేం భయపడకులే అని అన్నాడు. కానీ ఆ పక్షి చాలా భయపడిపోయి, లేదు పక్షిరాజా నేను ఎక్కడైనా దాక్కుంటాను, లేకపోతే ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాడేమో అని ఇంకా అలా భయపడుతూ ఉందన్నమాట. అలా ఆ విధంగా ఆలోచిస్తోంది. అప్పుడు గరుత్మంతుడు ఏం ఆలోచించాడంటే, ఈ పక్షి ఇంత భయపడుతోంది, ఇంత భయపడుతున్న దానికి ఇక్కడ ఉంటే ఇంకా భయపడుతుందేమో, యమధర్మరాజు ఉన్నాడు కాబట్టి అని అన్నాడు కదా, నేను పనిచేస్తాను, నిన్ను ఒక దూరంగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్తా, నిన్ను ఒక దూరంగా చాలా క్షేమంగా ఉండే స్థలానికి తీసుకెళ్ళి అక్కడ దాచిపెడతాను, అక్కడైతే నిన్ను ఎవరు ఏం చేయలేరు అన్నాడనమాట. అంటే పక్షి ఉంది కదా, ఎక్కడ తీసుకెళ్తావు ఇప్పుడు ఏంటి అంటే, పర్వాలేదు నీకెందుకు నేను తీసుకెళ్తాను కదా అనేసి ఆ పక్షిని తీసుకెళ్ళిపోయాడనమాట. తీసుకెళ్ళిపోయి ఎక్కడో సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలు దాటి అవతల ఎక్కడో అక్కడ దీవిలో ఉన్న ఒక చెట్టు తొర్రలో ఈ పక్షిని దాచిపెట్టాడు. అక్కడ ఎవరూ లేరు,
కాబట్టి నీకు ఇక్కడ ఏం పర్వాలేదులే, నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటావు అంటే అది కొంచెం భయపడింది. అయ్యో నేను ఒకదాన్నే ఉంటానంటే ఏం పర్వాలేదు, నీకు నేను వచ్చి చూస్తూ ఉంటాను, నువ్వు క్షేమంగానే ఉంటావు అని అన్నాడు. మనకి ఏమైనా ముప్పు తగ్గిపోతే అప్పుడు కూడా మళ్ళీ వెనక్కి రావచ్చానో ఏంటో తెలియదు అభిప్రాయం అతనికి, అలా చెప్పాడు అనమాట. సరే దాన్ని అక్కడ పెట్టేసి వచ్చేసాడు. ఈ లోపల యమధర్మరాజు కూడా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాడు అనమాట. బయటికి రాగానే గరుత్మంతుడికి కోపంగా ఆయనతో అన్నాడు, కదా యమధర్మరాజా, నువ్వు అందరినీ ఇలాగే భయపెట్టిస్తావా? నువ్వు అలా నవ్వేటప్పటికీ ఆ పక్షి ఎంత భయపడిపోయింది, దానికి ప్రాణాలకి ముప్పు అనేసి భయపడిపోయింది, ఎందుకు ఇలా నవ్వావు, ఏంటి సంగతి అన్నాడు అనమాట. అన్నీ నువ్వు అది చచ్చిపోతుందని నువ్వు అనుకున్నావు కదా, ఏం కాదు, నేను దాన్ని నీ నవ్వు చూసి భయపడింది కాబట్టి దాన్ని ఏం భయం లేని మంచి ప్లేస్కి తీసుకెళ్ళి దాచిపెట్టా, సప్త సముద్రాల అవతల జాగ్రత్తగా క్షేమంగా దాచిపెట్టి ఉంచాను. నువ్వు దాన్ని ఏం చేయలేవు, అది ఎలాగో అక్కడెవరూ లేరు, దానికి ఎలాంటి ముప్పు రాదు, నువ్వే చేయగలగని అనుకుంటున్నావేమో అంటే, అప్పుడు యమధర్మరాజు నవ్వి అన్నాడు, కదా అయ్యో పిచ్చివాడా, నేను ఎందుకు నవ్వానో నీకు అసలు తెలుసా అన్నాడు. ఎందుకు నవ్వుతావు, నువ్వు నవ్వావు అంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణం ఇంకా పోతుందని అర్థమే కదా అన్నాడు. అయ్యో నేను నవ్వింది ఎందుకో తెలుసా, నేను ఆ పక్షి ఏమో ఇంత చిన్నది, దాన్ని చూడంగానే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ పక్షి ఇంత చిన్న పక్షి, కానీ బ్రహ్మ దానికి ఎలాంటి రాత రాశాడంటే సప్త సముద్రాల అవతల దానికి ఉప్పు ఉంది అని రాశాడు. దాన్ని చూస్తూనే నేను ఇది గ్రహించి నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి బ్రహ్మ ఇలాంటి తమాషా రాతలు రాస్తుంటాడు, ఇంత చిన్న పక్షి సప్త సముద్రాల అవతలకి ఎలా వెళ్తుంది, అది ఇంకొక క్షణంలో దానికి ఆయుర్దాయం ఓడనుంది, ఇంత కొంచెం టైంలో అది ఎలాగా ఈ సప్త సముద్రాలు దాటుతుందా అని ఆశ్చర్యపోయి నాకు నవ్వు కూడా వచ్చింది. ఆహా బ్రహ్మదేవుడు ఎలాంటి రాతలు రాస్తాడు అని నవ్వు వచ్చింది, కానీ అది చనిపోతుంది నాకు సంతోషం అని కాదు పక్షిరాజా, నువ్వు అలాగా అనవసరంగా అపోహపడ్డావు, నాకు అది చనిపోవడం కాదు, ఏంటి బ్రహ్మరాత ఇలా తమాషాగా ఉంటుందా అనే దానికి నేను నవ్వాను అంతే. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసావు తెలుసా, బ్రహ్మరాతని నువ్వే అమలు చేసేసావు. ఎందుకు తెలుసా, నువ్వు దాన్ని క్షేమంగా ఉంచాలని సప్త సముద్రాల్లో అవతల తీసుకెళ్ళి పెట్టావు. నువ్వు ఇటు రాగానే ఆ చెట్టు తొర్రల్లో ఉన్న పక్షిని చెట్టు మీద నాకు పిల్లి వచ్చి తక్షణం అప్పుడే తినేసేసింది, నువ్వు ఇంకా ఇక్కడికి రాకుండా తినేసేసింది తెలుసా నీకంటే. అవునా, అదేంటి, నేను ఎంతో జాగ్రత్తగా దాన్ని క్షేమంగా ఉంటుందని అక్కడ పెట్టేసి వచ్చాను అనేసి గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు అనమాట. అయ్యో అదేంటి దానికి ఇలా జరిగిందా అంటే, అదే మరి నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుని, నిజానికి నేను ఎవరిని చంపను కానీ నన్ను చూసి అందరూ భయపడతారు, నాకేదో భయంకరమైన ఆకారాన్ని అంటగడతారు, ఇంకా నేను వాళ్ళకి ఎలాంటి అపోహలు ఉంటాయంటే నేను వాళ్ళని చాలా భయంకరంగా తీసుకెళ్ళిపోతానని. అది నిజానికి నేను ఎవరిని చంపను, నీకు కూడా తెలుసు కదా నువ్వు విష్ణుమూర్తి భక్తుడివి, ఇది కేవలం బ్రహ్మ రాస్తాడు, కానీ ఫలానా మనిషి ఫలానా టైంలో పోతాడు, లేదంటే ఈ టైంలో అతను పుడతాడు ఈ టైంలో పోతాడు అనేది బ్రహ్మ రాస్తాడు, ఆయన రాసింది మేము అమలు చేస్తాం అంతేకాని మేమేం చేయమే, నేను ఎవరిని చంపను, నేను ఎవరిని హింసించను, బ్రహ్మ ఏం రాస్తాడో ఆయన రాసిన రాత ప్రకారంగా అది పోగానే వాళ్ళని తీసుకెళ్ళడానికి మేము వస్తామే, కానీ మేము ఎవరికి బాధ పెట్టాం, ఎవరిని దుఃఖం కలిగేటట్టుగా చేయం, అది నీకు కూడా తెలుసు, నువ్వెందుకు ఇలా అపహపడి అనవసరంగా ఆ పిల్లి నోట పడేటట్టుగా ఆ పక్షిని తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, దాని బదులు ఇంత దూరం నువ్వు అంత ప్రయాణం చేసి శ్రమపడి నువ్వు ఇప్పటికీ రొప్పుతూనే ఉన్నావు, నువ్వు ఆయాసపడుతున్నావు అంత దూరం వెళ్ళొచ్చిన ఆ అవసరం లేకుండా విష్ణుమూర్తి దగ్గర ఉన్న పక్షిని ఇక్కడ స్వామి రక్షించండి స్వామి అని నువ్వు అడగడం పోయి నువ్వే అన్నీ చేయగలను అని అనుకుని నువ్వు ఆ పక్షిని అక్కడ ఎక్కడికో దూరం తీసుకెళ్ళావు, ఎంత పొరపాటు చేసావు చూడు, విష్ణుమూర్తి లాంటి మహానుభావుడు ఆయన నువ్వు ప్రార్థిస్తే ఆయన వినడా, స్వామి ఈ పక్షిని రక్షించండి దానికి
ఇలాగా ప్రమాదం వచ్చింది అని నువ్వు అడిగావు అనుకో, ఆయన తప్పకుండా రక్షించేవాడు. ఆ అవకాశం ఇవ్వలేదు, ఆ స్వామిని నువ్వు వేడుకోలేదు. నువ్వు అనుకున్నావు నేను స్వామి భక్తుని కాబట్టి నేను బలవంతుణ్ణి, నేను ఏమైనా చేయగలను అని నువ్వు అహంకారంతో ఆ పక్షిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశావు. ఇప్పుడు ఏమైంది, నువ్వు దాన్ని రక్షించలేకపోయావు. ఇంకా బ్రహ్మ ఏం రాశాడో దాన్ని కరెక్ట్గా అమలు చేసేసావు. చూసావు మరి పక్షిరాజా అని యమధర్మరాజు గరుత్మంతుడితో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, నిజమే నేను చాలా తప్పు చేశాను స్వామి, నేను కరెక్టే మీరు చెప్పినట్టుగా నాకు ఎందుకో ఆలోచన రాలే, మీరు నవ్వంగానే నాకు ఎందుకో చెడు భావమే కలిగింది, అది చాలా బాధపడుతూ ఏడుస్తుంది కాబట్టి దాన్ని రక్షించడానికి నేను అంత దూరం తీసుకెళ్ళాను, కానీ కనీసం స్వామిని ఆ విష్ణుమూర్తిని కాస్త ప్రార్థించి రక్షించమని అడిగే అంత ఆలోచన నాకు రాలేదు, అది నాకు దురదృష్టం, పాపం ఆ పక్షి అలా అయిపోయింది, చాలా అపోహపడ్డాను నేను అనేసి అది కూడా బాధపడ్డాడు అనమాట. యమధర్మరాజు వెళ్ళిపోయాడు. చూడండి, మామూలుగా యమధర్మరాజు అనగానే అందరూ భయపడిపోతారు. భయపడక్కర్లేదు, ఎందుకంటే యమధర్మరాజు అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతేగాని ఆయన యమధర్మరాజు అనగానే భయంకరమైన వాడు, లేకపోతే ఆయన నవ్వంగానే వెంటనే అమ్మో చాలా మనకేదో కష్టం వచ్చేస్తుంది అలా అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఎవరినైనా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏం పర్వాలేదు, మనం తొందరపడం భయపడం. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఏమన్నా చెప్తున్నారు చేస్తున్నారంటే దాన్ని మనం వేరేగా అర్థం చేసుకోకుండా కరెక్ట్గా వాళ్ళని గురించి తెలుసుకుని అసలు విషయం ఏంటో మనం కనుక అది తెలుసుకోగలిగితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావరా. అది యమధర్మరాజు కథ. బాగుందా?